రే వాగడం మానేసి చల్లగా బీర్ తాగి పడుకోనరా. హ్యాపీ వాలెంటైన్స్ డే. హేయ్, ఎంతసేపు అని చూస్తావరా ఆ పువ్వుని, నీ జోబులకు ఎప్పుడో మాడిపోయింది అది. రే ఆ అమ్మ నీకు ఒక్కడికే ఫ్లవర్ ఇవ్వలేదురా, పార్క్ లో ఉన్న అందరికీ ఇచ్చింది. పడుకోరా, ఓ ఫీల్ అయిపోతున్నావు. నువ్వేంట దొల్లకుండ దుప్ప నయనం చేస్తున్నావు, ఇప్పుడు చేస్తా. సరే సరే. నీకేమైందిరా అలా తోలుతున్నావు? నేను అంతేరా, మందేకు ముందు మామూలు మనిషిని, మందేసి ఎదురులేని మనిషిని రా. నా సంగతి పక్కన పెట్టు, నువ్వేంట్రా పడుకోకుండా అలా ఫ్లవర్ నే చూస్తున్నావు. ఫ్లవర్ గుర్తొస్తుందిరా. ఫ్లవరా? ఏ ఫ్లవర్? నాకు చాలా మంది పూల కొట్టమ్మాయిలు తెలుసు, నీకే పూల కొట్టమ్మాయి కావాలని ఇట్టే తీసుకొస్తా. ఏ ఆ ఫ్లవర్ కాదు, మన పొద్దున్న పార్క్ లో చూసిన ఫ్లవర్ రా. ఓ అదా, అర్థమైంది. ఆడది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందంటేనే ఎంతటి మగ్గానికైనా జారిపోద్ది. గుండకాయ తప్పగా అర్థం చేసుకోకు, బీర సీసాలు అమ్ముకున్న మనకు బిఎండబ్ల్యూ అమ్మాయిలు అవసరమా? క్రాప్ అని ఇంగ్లీష్ లో అనడమే తప్ప తెలుగులో పాదసమ్మా నమ్ముకునే వాడంటే అసలు వాల్యూ లేదు. నా మాట నా అమ్మాయి మర్చిపో. వాంతి చేసేటట్టు పక్కన. అదా అదా, ఇక్కడ దుప్పట్ల దూరు దూరు. అరేరా భయ్, అన్నా నీ ఇష్టం ఇట్లాంటి బ్రేకులు వేస్తా, నీ ఆటో నెలేస్తాడు. అరే ఏమ్రా గేట్ కి బోర్డు పెట్టిండు. బీవర్ ఆఫ్ డాగ్. ఇంట్లో కుక్కలు ఉండవు కానీ ప్రతిడి ఇంట్లో ఈ బోర్డు ఒకటి. గుడ్ మార్నింగ్ గ్రాండ్మా. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నామ్మా? చాలా బాగున్నా. తీసుకోండి. ఏమయ్యా నిన్నే? సెక్యూరిటీ నేనే. స్క్రాప్ ఉందని చెప్పారు అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాం. స్క్రాపా? నాతో రండి. అటు కాదు అటు కాదు, ఇటు రండి. ఇటు పట్టడు, మేము ఇంటే వెళ్తాం, నోట వెళ్ళి తలుపుది. బోర్డు పీకేసావు, నిజంగానే కుక్కలుంటేమో. జాగ్రత్త బొజ్జా. ఏవే లక్ష్మి, అది సరిగ్గా తోడు. నెల నెల జీతాలు మాత్రం తీసుకుంటారు. ఎవరు ఓనరా? కాదు పని మనిషి. ఓనర్ కొడుకులు అమెరికాలో ఉంటారు, ఈవిడ ఇద్దరు ముసలోళ్ళను చూసుకుంటూ ఉంటుంది. పని మనిషికి ఇంత బిల్డప్? ఇది పని మనిషిలా లేదు, ఇంటి మనిషిలా ఉంది. రేయ్ బోర్డు అనవసరంగా పీకేశాం కదరా, ఇది ఉందిగా. ఎవర్రా మీరు? స్క్రాప్ కోసం వచ్చారండి. సరే సరే, వెనకాల ఉన్నాయి, వెళ్ళి అన్ని లెక్క పెట్టండి, నేను వచ్చి మళ్ళీ లెక్క చూసుకుంటాను. పదండి పదండి. ఇదిగో అన్ని కరెక్ట్ గా పెట్టండి. ఏంటో ఇన్ని బీర్ బాటిల్స్ ఉన్నాయి, దాని వాళ్ళకని చూస్తే తెలియట్లే, అదే ఉండొచ్చు మొత్తం. ఈ చుక్కలన్నీ కలిపేస్తే రాత్రికి బీర్ అయిపోతుంది. కింద పగిలిందిరా, పైన అదిరిందిరా. ఏయ్ అది పార్క్ లో ఫ్లవర్ రా. పక్క నీ ఫిగరేనా? పక్కారా. అయితే పనొదిలేసి నాతో రండి. దా ఏంట్రా? షట్ అప్. నన్నే విజిలెన్స్ పిలుస్తావరా సచ్చినోడా? వస్తున్నా, నీ పాడు అయిపోయావు నువ్వు. షట్ అప్. పైనుంది ఆ ఫిగరు మా వాడికి కాబే లవర్. అర్థం కాల, మా వాడు మీ ఓనర్ కూతుర్ని ప్రేమిస్తున్నాడు, త్వరలో ఇంటికి అల్లుడవబోతున్నాడు. అందుకని ఇప్పటి నుంచే మర్యాదలు స్టార్ట్ చేయాలిగా. వెళ్ళి నాలుగు జ్యూసులు పట్టుకరా. ఓన్లీ యాపిల్. ఏంట్రా? అమ్మా నేను వెళ్తున్నాను, పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ డ్రై మాప్ ఫెట్ మాప్ కొట్టండి, సరేనా? బాయ్. సరే. అబ్బా చూసావా, పని మనిషిని కూడా అమ్మ అంటుంది, ఎంత గొప్ప మనసు. పని మనిషి అయినా అమ్మను అమ్మే అంటుందిరా. అంటే నువ్వు అమ్మాయి తల్లివా? దీని తల్లి తలుపులు మొయ్యండిరా. Hey!
కొంచెం మెల్లగా పరిగెత్తండిరా, నాకు కూడా లేదురా, ఎగిరి పడేటట్టున్నారా. ఏంటిదిరా చిల్లరరా అబ్బా? ఏరా మంట పుట్టట్లే నీకు? రే నువ్వేంట్రా అంత కూల్గా ఉన్నావు? కూల్గా ఎక్కడున్నానరా, నా వెనకాల కూలర్ ఉందిరా. మంట మంట ఓర్నీ కూలర్ ఉందా వెనకాల? కాస్త కూరలో కారం ఎక్కువైతేనే అమ్మా అని అరిచేవాణిరా. అలాంటిది దానమ్మ హోలీ పండుగ రోజు రంగులు పూసినట్టు ఒళ్ళంతా కారం పూసేసిందిరా అమ్మ. మంట ప్రేమ వద్దు తొక్క వద్దు దాన్ని వదిలేరా రే? రే ఇలాంటి చిన్న చిన్న వాటికి పోయేవాడైనా ప్రేమను వదులుకుంటాడరా? రే ఇది చిన్న సంఘటనరా, హత్యకు ఆ రంగుల దగ్గరకు వచ్చింది కదరా. ఎంతైనా చెప్పండి మా, ఇప్పుడు దాకా అమ్మాయి మన రేంజే కాదనుకున్నా, ఇప్పుడు అమ్మాయి మన రేంజే, ఆ అమ్మాయిని ప్రేమించడం ఫిక్స్ అంతే. అమ్మాయిని చూస్తే చాలా స్టైల్ మారిపోద్ది. రే హరి, అమ్మాయిలు క్రికెట్ కి పడతారు రా, క్యారమ్స్ కి కాదు. రే నీ ఎదో సోదాపి, ఆ అమ్మాయి వస్తుందేమో చూసి చెప్పు. రే అమ్మాయి కన్నా ముందు వాళ్ళ మామయ్య లెసన చెప్పు. చెప్తాలే గానీ ముందు టీ చెప్పరా. ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ తప్పదురా, అమ్మాయిల కోసం వగజార్లు తప్పవు మరి. సర్లేగా డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఆ ఖాతాలో రాసుకోపోరా? అమ్మాయి పడగానే నీ బాకీ తీరుస్తాడులే. పడకపోతే అమ్మాయికి ఇద్దరు మామయ్యలు ఉన్నారా బాయ్, వాళ్ళు తీరుస్తారు పో. చావి తాగడానికి డబ్బులు కొనే సైట్ కొడుతున్నారు ఎదవలు. వాళ్ళు డబ్బులు ఇచ్చారా? లేదన్నా ఖాతాలో రాసుకోమన్నారు. సరేరా నీ ఖాతాలో రాస్తాను. హరి అమ్మాయి వస్తుందిరా. ముందు చూపులు మాటలు పాటలు ఫైట్లు అబ్బో చాలా ఉన్నాయిలే. అంటే ఇప్పుడు అమ్మాయి చూస్తుందంటావు? ఖచ్చితంగా తప్పకుండా చూస్తుంది. కావాలంటే నువ్వే చూడు. నువ్వు బెట్టి కట్టింది 3 నెలలకు కాదు, 3 రోజులు మాత్రమే, గుర్తు పెట్టుకో. ఆపరా, నా ప్లాన్స్ నాకున్నాయి. ఇప్పుడు చూడు. అమ్మాయి చూసింది? ఎక్కడ చూసిందిరా? ఇప్పుడే కదరా చూసింది. ఏమో నాకు అనిపించలేదురా. రే 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 మీరు బెట్టి డబ్బులు దొబ్బేయడానికి నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసురా. ఈరోజు అమ్మాయి చూడకపోతే అమ్మాయిని వదిలేయాలి, ఓకేనా? రే తప్పకుండా వస్తుందిరా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? అంత నమ్మకం లేకపోతే ఎలా రా, వచ్చి చూస్తుంది చూడు. చూస్తాను చూడరా. చూస్తున్నావు కదే. చూడలేదు మచ్చా.
చూసారా చూస్తుంది చూస్తుందిరా ఇంత చూసింది చూస్తుంది చూడరా ఏంటి బయట చేస్తుంది ఎందుకే అబద్ధాలు ఆడతావు నోరు మూసుకోమన్నాను ఇప్పటిదాకా నేను కళ్ళు మూసుకొని వస్తున్నాను అనుకున్నావా నువ్వు చూడడం నేను చూశానులే నేను చూశానులే మాట్లాడుకుంటే రావే అన్నా వెంకన్నా చెప్పాను కదన్నా అసలే పట్టించుకోవట్లేదన్నా కోసమే కదన్నా ఇక్కడికి వచ్చింది ఎంతసేపు అయిందన్న టీ అడిగి జాలి దయ్యా కర్ణ ఏం లేవన్నా నీకు ఇలాగైతే ఎలాగన్నా ఏంటి అంతగా బతిమాలుతున్నాడు ఒకసారి చూడు చూపేసి పెట్టాను ఏంట్రా ఎప్పుడు లేదు అన్న అని పిలుస్తున్నాడు నీకంత సీన్లు పిలిచినాలని నిన్ను కాదు తీసుకో ఎప్పటికి నేను చూడదు బీర్ల డబ్బులు రెడీ చేసుకో రే ఈరోజు లాస్ట్ రోజురా అమ్మ చూసిందా ఓకే లేదంటే ఓడిపోతానని ఒప్పుకొని బీర్లు పొంగాల్సిందే బీర్లు తీయడానికి వెళ్ళాడేమోరా ఏమ్రా ఇక్కడ దాక్కున్నావు కొంపదీశాల మామ ఉప్పుకారం తీసుకొస్తున్నాయింది అది కాదురా ఆ అమ్మాయి నన్ను చూస్తుంది మనం చూస్తున్నప్పుడు చూడలేదు మనం చూడనప్పుడు చూస్తుంది ఆ అమ్మాయి నన్ను చూస్తుందో లేదో తెలియాలంటే అమ్మాయికి నేను కనిపించకూడదురా కావాలంటే ఇప్పుడు చూడు అమ్మాయి నన్ను చూస్తుంది అంతేనంటావు ఇక చూడండిరా ఏంటి వీడు కనిపించట్లేదు అరే మామా చూస్తున్నట్టుంది మావా వీళ్ళంటా ఇదేగా చూస్తుంది మామా మామా కన్ఫర్మ్ మామా చూస్తుంది మామా నేను చెప్తే మీరు నమ్మాల నాకు తెలుసురా నాకు తెలుసు ఇప్పుడు చూడు నీ పోరు పోతుందిరా నీ పోరు పోతుంది హరి అన్నారా ఈయనే ఉండవు కదరా ఎందుకు వెళ్ళరా హరిరా హరి అన్నారా అరే ఈయనే ఉండవు కదరా మామా వెళ్తుందిరా రే మామా వెళ్ళిపోతుందిరా పట్టుకోబే పట్టుకోరా ఏ పట్టుకో ఇది అబ్బా సబ్బు పడిపోయింది కొంచెం లెఫ్ట్కి రా కొంచెం లెఫ్ట్ అలాగే రైట్కి తీసుకొని రా నేను చెప్పింది చెప్పినట్టుగా అయినో అలాగే చేతులు పైకెత్తు లెఫ్ట్ లెఫ్ట్ అలాగే చేతులు లెఫ్ట్కి తీసుకునిరా కొంచెం ముందుకి కొంచెం ఏయ్ ఖరీదానా బండదానా చెప్తే వినపడతా ఏంటి చెవులో దూది పెట్టుకున్నావా ఏంటి నువ్వు ఓరి సచ్చినోడా ఆడోళ్ళు స్నానం చేస్తుంటే తమాషా చూస్తున్నావురా సచ్చినోడని ఏమ్రా ఇట్లా పడ్డావు అలా పడితే చంపేస్తుందిరా మూసుకొని పని చూసుకో బిందెతో కొట్టిందా నీకెలా తెలుసు నిన్న నన్ను కూడా అట్లనే కొట్టింది లేడు ఎందుకు మొన్న స్క్రాప్ తెచ్చారు డబ్బులు ఇవ్వలేదంట మా అమ్మ తీసుకురమ్మంది మరి మా ఓనర్ బయటికి వెళ్ళాడు రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ రావడానికి నాకేం పర్లేదు అనుకున్నావా ఎంతసేపు అయినా పర్లేదు ఇక్కడే ఉండి తీసుకెళ్తా
ఆ పిల్ల నీ గురించి వచ్చినట్టుందిరా, వాళ్ళకని చూస్తే తెలియట్లా. మామా ఇది కరెక్ట్ టైం, షాప్ లో ఓనర్ కూడా లేడు. మేము బయట నిలబడి ఎవ్వరు రాకుండా చూస్తాను. నువ్వు డైరెక్ట్ గా పిల్ల దగ్గరికి వెళ్ళి బాగోదేవరా, ఇలాంటివన్నీ బాగా అర్థమవుతాయి. నేను చెప్పింది ఆ పిల్ల కైలువి చెప్పమని. భయమేస్తుందిరా, మొదట భయమే ఉంటుంది, దాని తర్వాత బాగుంటుంది. అంతేనట్టు కైలువి చెప్పు. అలా దొరకలేదంటారా నీకు. తొందరగా చెప్పరా బాబు, లేట్ అయ్యే కొద్ది లీటర్ లీటర్ల బ్లడ్ తాగేస్తుంది. పని పాట లేకుండా అమ్మాయి అదే బాబాయ్, నీకోసమే వచ్చింది. వాళ్ళ అమ్మకి నువ్వు స్క్రాప్ డబ్బులు ఇవ్వాలంట కదా, అందుకే వచ్చింది బాబాయ్. అదేంటి, నేను పేటిఎం లో వేసేసినాను కదా అమ్మా, చూసుకోలేదా? ఓ పేటిఎం లో పే చేశారా, అది మా అమ్మకి తెలియదులే, పిచ్చిది. థాంక్స్ థాంక్స్, తప్పించుకున్నారా బాబు. ఏటో ఈ కాలం పిల్లలు అర్థమే గారు, వెళ్ళి పని చూసుకోరా. వెళ్తున్నా బాబాయ్. నీకే మెసేజ్ చేద్దాం అనుకున్నా, అంతలో నువ్వే వచ్చేసావు. ఏంటి ఫ్రీయా, పద బయటికి వెళ్దాం. అంత లేదమ్మా, ఈ రోజు ఫుల్ బిజీ. బంగ్లా ఉందే? ఏ బంగ్లా? ఆ రోజు స్క్రాప్ కోసం వచ్చావే ఆ బంగ్లా. ఈ రోజు మా అమ్మ ఊరు వెళ్తుంది, ఆ ముసలి నేనే చూసుకోవాలంట. ఈ రోజు రాత్రి మొత్తం నేను ఒక్కదాని అక్కడే ఉంటాను. అయితే ఏంటి? అది చెప్పుదామని వచ్చాను, రేపు ఉదయం వరకు నేను అక్కడే ఉంటాను, నిన్ను కలవడానికి కుదరదు. అవునా, సరే. ఒరే యాదగిరి, బోర్బండ్లో లోడ్ ఎక్కించుకుని అటు నుంచి అటు సన్నత్నగర్ వెళ్ళి అక్కడ నుంచి మన షాప్ వచ్చేద్దాం. సరేనా? మీ గోల్ ఎంత తర్వాత? నేను ఒకదాని ఉన్నాను కదా. సర్లే, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఇదిగో నేను ఒక్కదాన్నే ఉంటాను, ఇంకో గంట పోయాక నిన్ను చూడకుండా ఉండలేను. నిన్ను చూడాలనుందని గబగబా రాకే, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. రావద్దు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. ఏంట్రా బాబు, ఏం అర్థం కావట్లా. నేను ఒక్కదాన్నే, అర్థమైందా? ఏంటో. ఒరే హరి, స్నానం చేసి బయలుదేరిపో. నువ్వు ఎక్కడికి రా? రే ఇంకెక్కడికి రా, ఆ పెద్ద బంగ్లాకి వెళ్ళి. ఇంకా అరే నీకు అసలు బుద్ధి ఉందా? అమ్మాయి రావద్దని చెప్పి మరి వెళ్ళింది, ఆయన కూడా వెళ్ళమంటారు సిగ్గు లేకుండా. రే ఒక అమ్మాయి రావద్దు రావద్దు అని చెప్తే రమ్మని అడతాం రా, వెళ్ళరా.